వెల్కమ్ టు సీఎం టీవీ. నా పేరు లోకేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. పవన్ మళ్ళీ సినిమాలో నటించాలి. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. బాలుడు జషీద్ క్షేమం. ఎవరికి దక్కని అదృష్టం ఏపీకే. అక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారంటే. మన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రతి నెలా నిర్వహించే సదరన్ క్యాంపు జనాలతో కిక్కిరిసిన హాస్పిటల్. పవన్ మళ్ళీ సినిమాలో నటించాలి. ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ. సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ మేకప్ వేసుకొని సినిమాలో నటించాలని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కోరారు. పరుచూరి పలుకులు పేరుతో ఆయన వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ సినిమాల్లో రీఎంట్రీపై మాట్లాడారు. ఈ విషయంలో ఆయన ఎంజీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగిన తానా సభలకు వెళ్లిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే నాకు మూడు అంశాలు కనిపించాయని అన్నారు. ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత 15 నిమిషాలు బాధపడ్డాను అని ఆయన అన్నారు. ఆ 15 నిమిషాలు కూడా మీరు బాధపడి ఉండకూడదని అనిపించింది నాకు. ఎందుకంటే ఓటింగ్ జరుగుతుండగానే మనకు ప్రపంచమంతా అర్థమైపోతుంది, అస్సలు బాధపడవద్దు. రెండోది, నాకు భయం ఎందుకు అన్నారు. పవన్ కళ్యాణ్కు భయం ఉంటుందని నేను అనుకోవడం లేదు. నాకు తెలిసి అతని లోపల ఒక యోగి ఉన్నాడని నేను నమ్ముతా. ఈ విషయం ఆయన బయట ప్రపంచానికి ఎప్పుడు చెప్పలేదు. ఆ యోగి అతన్ని పాజిటివ్ ఎనర్జీతో నడిపిస్తున్నాడని భావిస్తున్నా. ఇక మూడో విషయం, మండేలాను ఆదర్శంగా తీసుకున్నానని చెప్పారు. అక్కడి దాకా ఎందుకు? పక్కన ఉన్న పాకిస్తాన్లోనూ తాను ప్రధాని అయ్యే వరకు ఇమ్రాన్ ఖాన్ పోరాటాన్ని ఆపలేదు. పవన్ మళ్ళీ సినిమాల్లో నటించాలి. సినిమాల్లో హీరోకు ఏ లక్ష్యం ఉంటుందో అదే లక్ష్యంతో రాజకీయ నాయకుడు ఉండాలి. ఇటీవల జగన్ని చూశాం, దాదాపు 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి పోరాడుతూనే ఉన్నారు. తన తండ్రి భౌతికంగా లేనప్పుడు పదవి కావాలనుకున్న జగన్ను చూసి అందరూ అవహేళన చేశారు. ఎవరిని చేసినా ఈరోజు ఆయన తన లక్ష్యాన్ని చేరుకున్నారు. బాలుడు జషిత్ క్షేమం. తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన బాలుడు జషిత్ కథ సుఖాంతంగా ముగిసింది. కిడ్నాపర్ల బారి నుంచి జషిత్ క్షేమంగా బయటపడ్డారు. కుతుగులూరు రోడ్డులో జషిత్ను కిడ్నాపర్లు వదిలి వెళ్లారు. బాలుడిని గమనించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సోమవారం రాత్రి ఇంటి వద్ద జషిత్ను దుండగులు కిడ్నాప్ చేశారు. నాయనమ్మ పార్వతిపై దాడి చేసి బాలుడిని ఎత్తుకెళ్లారు. పోలీసులకు జషిత్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో బాలుడి కోసం 17 పోలీసు బృందాలు రాత్రింబవళ్లు జల్లెడ పట్టాయి. వేలాది మంది నెటిజన్లు సోషల్ మీడియాలో బాబు ఫోటో షేర్ చేస్తూ తమ వంతుగా సహకరించారు. జషిత్ క్షేమంగా బయటపడడంతో తల్లిదండ్రుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బాలుడి ఆచూకీ తెలియగానే ఒక్కసారి భావోద్వేగానికి గురయ్యారు. జషిత్ క్షేమంగా ఉండడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. జషిత్ తల్లిదండ్రులు ఇద్దరు బ్యాంకు ఉద్యోగులే. జషిత్ తండ్రి మండపేట యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా, నూకా వెంకటరమణ పనిచేస్తూ ఉన్నారు. తల్లి నాగవల్లి కెనరా బ్యాంక్ ఉద్యోగి. వీరికి 2014లో పెళ్ళయింది. 7 ఏళ్ల తర్వాత ఈ దంపతులకు జషిత్ జన్మించాడు. ఎస్పీ గారు వచ్చారమ్మా డైరెక్ట్ గానే. ఒకసారి ఎలా ఉన్నామా, ఒకసారి 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 ఎలా ఉన్నామా, ఒకసారి కస్టమర్ తీసుకున్నాం. Okay.
ఎవరికి దక్కని అదృష్టం ఎపికే అక్కడి నుంచే రాకెట్లు ఎందుకు పంపిస్తారంటే, భారతదేశానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ కన్నా అధికంగా సముద్ర తీర ప్రాంతం గుజరాత్ రాష్ట్రంలో ఉంది. అయినా కూడా ఇక్కడి నుంచే రాకెట్ ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. దేశ విదేశాలకు చెందిన ఎన్నో ఉపగ్రహాలు ఇక్కడి నుంచే గగనతలంలోకి వెళుతూ ఉంటాయి. ఎందుకు అంటే అన్ని విధాల రాకెట్ ప్రయోగాలకు అత్యుత్తమ ప్రదేశం శ్రీహరికోట. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత అనుకూలమైన రాకెట్ ప్రయోగ కేంద్రం అది. ఇంత ప్రత్యేకత ఏంటి, ఏమిటి ఆ అనుకూలతల అంటారా? రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 5 కారణాలు చెప్పుకోవచ్చు. అందులో మొదటిది భూమధ్య రేఖకు శ్రీహరికోట దగ్గరగా ఉండడం. దీనివల్ల ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే సెకనుకు 0.4 కిలోమీటర్ల అదనపు వేగం వస్తుంది. భూభ్రమణం వల్ల రాకెట్కు గంటకు 1400 కిలోమీటర్ల అదనపు వేగం కలిసి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాకెట్ ప్రయోగ కేంద్రాలను ఒకసారి పరిశీలిస్తే భారత్లో శ్రీహరికోట, ఫ్రెంచ్ గయానాలోని కౌరు, అమెరికాలో ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్లు భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నాయి. ఈ కారణంగానే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న కౌరు అంతరిక్ష కేంద్రం నుంచే యూరప్ దేశాలు తమ రాకెట్లను ప్రయోగిస్తూ ఉంటాయి. భూభ్రమణానికి రాకెట్ వేగానికి సంబంధం ఏమిటి అనే ప్రశ్న సామాన్యుల్లో తలెత్తవచ్చు. దీనికి శాస్త్రవేత్తలు చెప్పేది ఒకటే, గంటకు 108,000 కిలోమీటర్ల వేగంతో భూమి నుండి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. భూమి తిరుగుతున్న దశలో రాకెట్ను ప్రయోగిస్తే అది కూడా మంచి వేగం అందుకుంటుంది. అయితే భూ పరిభ్రమణ వేగం అంతటా ఒకేలా ఉండదు, అది ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. మన శ్రీహరికోటలో ఈ అనుకూలత చాలా కీలకమైంది. మరోవైపు శ్రీహరికోట తూర్పు తీరంలో ఉంది. భూమి పశ్చిమం నుంచి తూర్పు దిశగా తిరుగుతుంది. రాకెట్ కూడా తూర్పు దిశగా ప్రయోగిస్తే భూ పరిభ్రమణ వేగం కారణంగా అది అదనపు స్పీడ్ అందుకుంటుంది. అందుకే ప్రపంచంలో ముఖ్యమైన రాకెట్ ప్రయోగ కేంద్రాలు అన్నీ భూమధ్య రేఖకు సమీపంలోనే ఏర్పాటు చేశారు. సుదీర్ఘ తూర్పు తీర ప్రాంతం, రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారంటీ లేదు. సాంకేతిక కారణాలతో అప్పుడప్పుడు రాకెట్లు గాడి తప్పి కూలిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ రాకెట్ శకలాలు జనావాసాల మీద పడితే ప్రాణ నష్టం కలుగుతుంది. కానీ శ్రీహరికోట చుట్టూ బంగాళాఖాతం, పులికాడ్ సరస్సులు ఉంటాయి. ఈ పరిసరాల్లో పెద్దగా జనసంచారం కానీ ఇల్లు కానీ లేవు. ఏదైనా ప్రమాదం జరిగినా రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతాయి. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం ఉండదు. రోడ్డు, రైలు, జల రవాణా సదుపాయం, రాకెట్ ప్రయోగాలకు పెద్ద పెద్ద యంత్రాలు, పరికరాలు అవసరం అవుతాయి. కొన్నింటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే రవాణాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను రాకెట్ ప్రయోగ కేంద్రాల కోసం ఎంపిక చేస్తారు. శ్రీహరికోట ఈ పరీక్షలో కూడా పాస్ అయింది. శ్రీహరికోటకు సమీపంలోనే రైలు, రోడ్డు, నౌకా మార్గాలు ఉన్నాయి. జాతీయ రహదారి అతి సమీపం నుంచి వెళ్తుంది. దీంతో పాటు శ్రీహరికోటకు 20 కిలోమీటర్ల రైల్వే స్టేషన్, 70 కిలోమీటర్ల దూరంలో చెన్నై పోర్టు ఉన్నాయి. ప్రయోగాలకు అనుకూల వాతావరణం, రాకెట్ ప్రయోగాలకు వాతావరణం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ వర్షపాతం ఉండకూడదు.
ఎండలో మండకూడదు. శ్రీహరికోటలో ఏడాది పొడుగునా సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు ఎండలు అతిగా ఉండవు. ఒక అక్టోబర్ నవంబర్లో మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10 నెలలు ప్రయోగాలకు అనుకూలంగా సమయం ఉంటుంది. భూమి స్వభావం కూడా ముఖ్యమే. రాకెట్ ప్రయోగ సమయంలో భూమి తీవ్రత కంపిస్తుంది. దాన్ని తట్టుకునేలా భూమి అత్యంత దృఢంగా ఉండాలి. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత దృఢంగా ఉంటుంది. రాకెట్ ప్రయోగ కేంద్రం ఏర్పాటుకు శ్రీహరికోట ఒక ఆప్షన్ కాదు. భారత్కు ఉన్న అరుదైన అవకాశం. శ్రీహరికోటను మించిన ప్రదేశం మరొకటి భారతదేశంలో లేదు. అందుకే ఇది రాకెట్ ప్రయోగాల కోట అయ్యింది. నిజానికి అంతరిక్ష పరిశోధన ప్రయోగ కేంద్రాన్ని మొదట కేరళలోని తుంబాలో ఏర్పాటు చేశారు. తొలుత రాకెట్ల ప్రయోగ కేంద్రాన్ని ఉన్న తుంబా తర్వాత పూర్తి స్థాయి రాకెట్ నిర్మాణ కేంద్రంగా మారింది. ఈ 5 కీలక అనుమతులు శ్రీహరికోటను అంతర్జాతీయ రాకెట్ ప్రయోగ కేంద్రంగా తీర్చిదిద్దాయి. భారతదేశ కీర్తితో పాటు ఆంధ్రప్రదేశ్ పేరుకు అంతర్జాతీయంగా గుర్తింపును తీసుకువచ్చాయి. మన స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిద్దలూరు తాలూకాలోని రాచర్ల మండలంలోని ఎడవల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను విలువైన వస్తువులను రిజిస్టర్లను సర్టిఫికెట్లను భద్రపరచుకునేందుకు గాను బీరువాను అందించడం జరిగింది. దీనికి సహకరించిన దాత కోతి కోటయ్య కుమారుడు కత్తి నారాయణ వారి సతీమణి గీతాంజలి సహకారంతో అందించాం. అలాగే అదే గ్రామానికి చెందిన వృద్ధురాలు పూల నాగమ్మ నడవలేని స్థితిలో ఉండగా నడవడానికి వీలుగా ఒక స్టాండ్ను ఆమెకు ఎస్ఐ సుమందర్వల్లి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమానికి మన స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారుడు పాలగుల్ల మోహన్ రెడ్డి, గుర్రం కృష్ణబాబు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు ఎస్ఐ సుమందర్వలి, ముత్తుమల మధుసూదన్ రెడ్డి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయుడు మరియు గ్రామ ప్రజలు పాల్గొని మన స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరికీ గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు ప్రతి నెల నిర్వహించే సదరన్ క్యాంపు జనాలతో కిక్కిరిసిన హాస్పిటల్.